గైస్ వెల్కమ్ బ్యాక్ టు జిందగీ అన్లిమిటెడ్ హౌ ఆర్ యు ఆల్ సో ఇవాళ వచ్చేసి నేను గోవింద్ టెర్కోటాకి వచ్చానండి ఇక్కడ నేను బోల్డ్ అన్ని వీడియోస్ చేశాను అవన్నీ మీ అందరికీ బాగా నచ్చాయి అండ్ ఇంకా ఇంకా చేయండి మళ్ళీ లేటెస్ట్ స్టాక్ కూడా చేయండి అని అడుగుతున్నారు సో లాస్ట్ టైం వచ్చేసి నేను మీకు ఓవరాల్ గా ఏమేం దొరుకుతాయి చూపించాను అండ్ ఇక్కడ చాలా మంచి సిరమిక్ పాట్స్ దొరుకుతాయి అవి చూపించాను ఇంకా హోమ్ డెకోర్ ఐటమ్స్ దొరుకుతాయి అవన్నీ కవర్ చేశాను సో ఇవాళ వీడియోలో వచ్చేసి నేను ఇక్కడ మట్టి పాత్రలు ఉంటాయి కదా మనం కుకింగ్ కి యూస్ చేసేవి అవి చాలా కొత్త స్టాక్ వచ్చిందండి లేటెస్ట్ స్టాక్ అన్నమాట 2022 లో అవన్నీ కూడా కవర్ చేశాను లాస్ట్ టైం కూడా చూపించాను బట్ మిగిలిన ఐటమ్స్ తో పాటుగా చూపించాను అన్నమాట ఈసారి వచ్చేసి మీకు ఎక్స్క్లూజివ్ గా అవే చూపిస్తాను అండ్ పీస్ బై పీస్ చూపిస్తాను ఆబ్వియస్లీ విత్ ప్రైస్ సో మీరు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చాలా మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి అండ్ ఆబ్వియస్లీ రెగ్యులర్ గా చూసే వాళ్ళందరికీ కూడా తెలుసు ఐమ్ సారీ అబౌట్ ద నాయిస్ ఎందుకంటే ఇక్కడ ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా అన్నమాట అండ్ గోవింద్ టెర్కోటా వచ్చేసి నాచారంలో ఉందండి అడ్రస్ అండ్ గూగుల్ మ్యాప్స్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను ఇంకా లోపలికి వెళ్ళేసి మనం ఐటమ్స్ చూసేద్దాం గైస్ లోపలికి వచ్చేసాం ఇప్పుడు చూసారు కదా ఎన్ని వచ్చాయో అదే చెప్పారనమాట కొత్త కొత్త స్టాక్ వచ్చింది న్యూ ఐటమ్స్ వచ్చాయి అనేసి ఎప్పుడు అయితే నార్మల్గా కూడా ఉంటూనే ఉంటాయి ఎన్నో అన్ని ఐటమ్స్ బట్ ఇప్పుడు వచ్చేసి చాలా ఎక్కువ ఐటమ్స్ వచ్చాయన్నమాట అండ్ ఎస్పెషల్లీ జాడీలు అయితే బోల్డ్ అని ఉన్నాయి రకరకాల సైజుల్లో ఇంకొక 2 మంత్స్ అయితే మళ్ళీ పచ్చళ్ళ సీజన్ స్టార్ట్ అయిపోతుంది కదా సో అప్పుడు ఇంకా వస్తాయన్నమాట అప్పుడు నేను డీటెయిల్గా జాడీల మీద కూడా వీడియో చేస్తాను ఇప్పుడైతే జాడీలు కూడా ఉన్నాయి అండ్ కుకింగ్ వెజల్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ డీటెయిల్గా చూస్తూ వీటి ప్రైసెస్ కూడా కనుక్కుందామండి నార్మల్గా అయితే ఇక్కడ బయటకంటే కూడా ప్రైసెస్ తక్కువగానే ఉంటాయి ఎందుకంటే వీళ్ళు బల్క్లో తీసుకొస్తారనమాట బల్క్లో తేయడం వల్ల ఆబ్వియస్లీ ప్రైసెస్ తక్కువే పడతాయి అండ్ ఇది వచ్చేసి చాలా పెద్ద ప్లేస్ అండి ఇదంతా కూడా ఒక యార్డ్ లాగా ఉంటుందన్నమాట దీంట్లో వచ్చేసి మనకి మంచి మంచి టెరకోటా ఐటమ్స్ అంటే నాట్ ఓన్లీ కుకింగ్ ఐటమ్స్ ఇలా మంచి మంచి డెకరేటివ్ పీసెస్ మనం ప్లాంట్స్ పెట్టుకోవడానికి పాట్స్ కానీ ఇంకా మనకి చైమ్స్ ఉంటాయి కదా విన్ చైమ్స్ ఉంటాయి కదా అవి కానీ ఇవన్నీ కూడా చాలా మంచి మంచివి దొరుకుతాయి అన్నమాట ఇంకా ఇలాంటి విగ్రహాలు కావాలనుకున్నా కానీ దొరుకుతాయి సో మంచి ప్లేస్ అన్ని మట్టితో చేసి ఉంటాయి అండ్ ఇప్పుడు అలాంటివన్నీ కూడా ఇప్పుడు మళ్ళీ ట్రెండ్లో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా కొనుక్కోవచ్చు అండ్ మినిమం బిల్లింగ్ వచ్చేసి 1000 రూపీస్ అండి అండ్ ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు పగులుతాయేమో అనేసి చాలా చక్కగా ప్యాక్ చేసి ఇస్తారనమాట చాలా మంచిగా ప్యాక్ చేసి ఇస్తారు నేను పర్సనల్గా కూడా మా ఇంటి కోసం ఇక్కడి నుంచి నేను షాపింగ్ చేశాను సో అదంతా అయితే బాగానే ఉంటుంది ఎవ్రీథింగ్ అండ్ ఇప్పుడు ప్రైసెస్ కనుక్కుందాం వీటి గురించి డీటెయిల్గా చూస్తూ ప్రైసెస్ కనుక్కుందాం ఫస్ట్ మనం లోయెస్ట్ ప్రైస్డ్ ఐటెంతో స్టార్ట్ చేద్దామండి అసలు ఐఎమ్ వెరీ అట్రాక్టెడ్ టు దట్ అనమాట ఇక్కడ తవ్వ ఏ తవ్వనికాలునా ఇప్పుడు 45 ఉల్కే పనికాలు ఇది అసలు 45 ఇస్ వెరీ గుడ్ ప్రైస్ అండి జనరల్గా నేను ఇంతకుముందు ఒకసారి రోడ్ సైడ్ కొన్నాను అది కూడా మినిమంలో మినిమం నాకు 100 పడింది దిస్ ఈజ్ రియల్లీ గుడ్ ఒక 8 ఇంచెస్ ఉంటుంది అడుగు ఇలా వచ్చిందండి గ్యాస్ కి ఊపర్ కామ్ కర్తనా గ్యాస్ స్టవ్ మీద పనికొస్తుంది అండ్ రియల్లీ గుడ్ 45 రూపీస్ అంటే మనం డెఫినెట్గా ట్రై అయితే చేయొచ్చు అందులో మనకి బ్లాక్వి కూడా ఉన్నాయి అండ్ రెడ్వి కూడా ఉన్నాయి అండ్ హ్యాండిల్ వచ్చేసి మనకి చక్కగా ప్లాస్టిక్తో వచ్చిందనమాట సో పట్టుకోవడానికి కూడా చాలా బాగున్నాయి ఏ కిత్నా బ్లాక్ వాళ్ళ బ్లాక్ వాళ్ళ బ్లాక్ వాళ్ళ కిత్నా 125 ఓకే నేను ఇంతకు ముందు ఒకసారి ఎక్కడో చదివానండి బ్లాక్ ఉంటే ఏంటంటే అది ఎక్కువగా కాలుస్తారనమాట రెడ్ కలర్ ఉంటే ఎగ్ బాదీజీ రెడ్ కలర్ వచ్చేసి కొంచెం తక్కువ కాలుస్తారు సో గట్టిగా ఉంటుంది బ్లాక్ అయితే అని అంటారు ఇంకా నేనైతే ఎప్పుడు మట్టి దాంట్లో కుక్కర్ చూడలేదండి ఫస్ట్ టైం చూస్తున్నాను నేను ఈవెన్ ఇక్కడికి నేను చాలాసార్లు వచ్చాను కానీ నా కుక్కర్ అయితే కనబడలేదు అందుకే చెప్పాను చాలా కొత్త మోడల్స్ వచ్చాయి ఇప్పుడు అనేసి సో ఈ కుక్కర్ వచ్చేసి 825 రూపీస్ అండి ఐ థింక్ మనకి 3 లీటర్స్ కుక్కర్ ఉంటుంది కదా అంత ఉందన్నమాట బరువు కూడా ఉంది 3 లీటర్స్ కుక్కర్ అంత ఉంది సో దీనికి ఇక్కడ గ్యాస్కెట్ అంటారు కదా అది కూడా ఉంది చూసారా సో దిస్ ఈజ్ వెరీ గుడ్ 825 ఇది కూడా కుక్కరే అండి సో దీంట్లో మనకి 3 లీటర్స్ అంతవైతే నాకు అనిపిస్తున్నాయి అందులో మనకి ఇలా పాట్ లాగా పెద్దగా ఉన్నాయి ఉన్నాయి ప్లస్ ఇలా మనకి ప్యాన్ లాంటి కుక్కర్స్ కూడా ఉంటాయి కదా అలా కూడా ఉంది ఇది వచ్చేసి 795 దీంట్లో కూడా మళ్ళీ బ్లాక్ కలర్ కూడా ఉంది ఇది 875 సో ఇవన్నీ చాలా కొత్త ఐటమ్స్ అండి నేనైతే ఎప్పుడూ చూడలేదు అసలు వెరీ నైస్
అసలు జస్ట్ ఇమాజిన్ మన కిచెన్లో అన్ని జాడీల్లో పెట్టుంచి వంట పాత్రలన్నీ ఇలా ఉంటే ఎంత బాగుంటుంది. యా మెయింటైన్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది కానీ రియల్లీ గుడ్. ఇది వచ్చేసి 770 అండి, చాలా పెద్ద పాట్. అండ్ ఇక్కడ మీకు అక్కడ ఏమైనా డ్యామేజెస్ అవి కనిపిస్తే ఇగ్నోర్ చేయండి. ఇవేంటంటే డిస్ప్లే కోసం పెట్టారనమాట. అదర్వైజ్ ఇక్కడ దూరంగా కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ మొత్తం కూడా ఆల్రెడీ స్టాక్ ఉంటుంది. సో మీకు వేరే పీస్ కావాలంటే ఇమీడియట్గా తీసి ఇచ్చేస్తారు, ఎందుకంటే మట్టివి కాబట్టి వీళ్ళు డిస్ప్లేలో ఒక్కొక్కటి పెడతారు అండ్ మిగిలినవి లోపల పెట్టేస్తారు. దిస్ ఈజ్ ఆల్సో రియల్లీ గుడ్, 670 రూపీస్ అండి ఇది. సో ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. మనకి స్టీల్ హ్యాండిల్స్ కావాలంటే స్టీల్ ఉన్నాయి, ప్లాస్టిక్ హ్యాండిల్స్ కావాలంటే ప్లాస్టిక్ హ్యాండిల్స్ ఉన్నాయి. ఇది కూడా చాలా బాగుంది. ఇవి ఎలా ఉన్నాయంటే వంట చేసి వీటిని అలానే డైనింగ్ టేబుల్ మీద పెట్టేయచ్చు అనమాట, అంత అందంగా ఉన్నాయి. దీంట్లో అయితే ఫిష్ కర్రీ సూపర్గా వస్తుంది. ఇది చూడండి 265 అంతే, జస్ట్ 265 ప్యాన్ అనమాట విత్ లిడ్. ఇది కూడా బాగుంది, చక్కగా మనకి ఫిష్ కర్రీకి బాగా వస్తుంది. అండ్ వీటన్నిటి ప్రైస్లు కూడా ఇలా వేసి ఉంటాయండి. సో ఏమి ఏమాత్రం కూడా కన్ఫ్యూజన్ ఉండదన్నమాట, మనం వచ్చేసి సింపుల్గా ప్రైసెస్ మనమే మనం చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇదొకటి ఉంది, ఇది కూడా చాలా మందంగా ఉంది, రైస్కి చాలా బాగుంటుంది ఇది, వెరీ నైస్. నేను చెప్పాను కదా నేను కొరియన్ బ్లాగ్స్ బాగా చూస్తాను అని, ఆ చూసి చూసి నాకు ఈ మధ్య పిచ్చి పట్టింది. వంట పాత్రలు ఏవైనా సరే ఇలాంటి ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ కనిపిస్తే బాగా నచ్చుతున్నాయి. అసలు ఇది చూసారా 290 రూపీస్, దీనికి లిడ్ రాలేదు. సో ఇది చూస్తుంటే నాకు మనం రసం పెట్టుకోవడానికి బాగుంటుందేమో అనిపిస్తుంది. సో ఇంకా ఇవన్నీ కూడా కుకింగ్ అండి. ఇక్కడ చూస్తే మనకి పెరుగు తోడబెట్టుకోవడానికి ఇది సూపర్గా ఉంది, 110 రూపీస్ అండి. ఇంకా మనకి సమ్మర్ వస్తుంది కదా, ఇలాంటిది ఒకటి తీసి పెట్టుకుంటే బెస్ట్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇలాంటి పెరుగు పాత్రలు తీసుకెళ్ళినప్పుడు ఒక రోజంతా వీటిని బకెట్ నిండా వాటర్ పోసి ఆ వాటర్లో ఇవి పెట్టాలండి. ఇది 100 రూపీస్. అలా పెట్టిన తర్వాత నెక్స్ట్ డే వాడాలన్నమాట, ఇమీడియట్గా వాడకూడదు. ఇమీడియట్గా వాడితే స్మెల్ వచ్చేస్తుంది, మట్టి స్మెల్ వస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఓన్లీ 55 రూపీస్ అండి. జస్ట్ ఎవ్రీ డే మనం పెరుగు తోడబెట్టుకుంటే ఇద్దరికి చక్కగా తోడుకుంటుంది. సో అలా ఒకవేళ ఎక్కువ మంది ఉంటే 120 రూపీస్ ఇది. దీంట్లో పెరుగు తోడబెడితే చాలా బాగుంటుంది. అండ్ ఇవి వచ్చి కొంచెం ఫ్యాన్సీగా ఉన్నాయండి. ఇప్పటివరకు మనం చూసినవి వచ్చేసి ప్లెయిన్గా ఉన్నాయి కదా, ఇది చూసారా ఎంత ఫ్యాన్సీగా ఉందో. అసలు నేను కనుక ఇంట్లో వ్లాగులు చేసి ఉంటే ఇలాంటి పాత్రల్లో వంటలు చేసి మీకు చూపించేదన్నండి, బట్ అన్ఫార్చునేట్లీ నేను వంటలు చేయట్లేదు, మీకు వంట పాత్రలు చూపిస్తున్నాను. వా చాలా బాగున్నాయి. అండ్ మనకి ఇంకా తక్కువలో కావాలి అనుకుంటే ఇది 56 రూపీస్ చూడండి, ఇది 35 రూపీసే. సో ఇలా కూడా ఉన్నాయన్నమాట, ఇవన్నీ కూడా ఇప్పుడు చూసింది ఇలాంటివే. అండ్ ఇక్కడ ఇదొకటి ఉంది చూసారా, 175 రూపీస్ ఇది, జస్ట్ 175. కింద కడాయిలాగా వచ్చింది, పైన ఇలా ఫ్యాన్సీ మూత వచ్చింది. ఇది కూడా అసలు కెమెరాలో వంట చేస్తే అద్దరిపోతుంది. అండ్ ఇవన్నీ కూడా కప్స్ అండి, శాంపుల్కి ఇక్కడ ఉంటాయన్నమాట. ఇస్మే చే చయ్యేతో మిల్ జాతే డజన్ ఆధా డజన్ వైసా బాక్స్ దేదేతే ఆప్ బాక్స్ వాపేరేత. సో ఇప్పుడు ఈ కప్స్ ఉన్నాయి కదండి, మోడల్కి ఒకటి చొప్పున ఇక్కడ పెట్టారనమాట. మనకి ఏది నచ్చిందో అది పిక్ చేసుకొని వాళ్ళకి చూపించాలి. ఇప్పుడు సపోజ్ నాకు ఇది నచ్చింది అనుకోండి, ఇది చూపిస్తే దీని మీద నంబర్ ఉంది కదా, దాన్ని బట్టి పైనుంచి బాక్స్ తీసిస్తారు. అందుకనే చెప్తున్నాను, ఏమైనా డ్యామేజ్డ్ పీస్ మీకు వీడియోలో కనిపించినా దట్స్ ఫైన్, మట్టివి కదా మరి వీళ్ళు రోజుకి చాలామంది వచ్చి చూసిపోతూ ఉంటారు. సో డ్యామేజెస్ అయితే ఉంటాయి, కొత్త పీస్ ఇస్తారు మనకి. అండ్ ఈ మిల్క్ గ్లాస్ ఇది, దీంట్లో మజ్జిగ తాగితే మస్తు ఉంటుంది, లస్సీ కానీ మజ్జిగ కానీ. ఏ కిట్నా 25? సో చాలా బాగుంది కదా 25 రూపీస్కి, ఈ సమ్మర్కి మనం తీసుకోవచ్చు, వెరీ నైస్. సో ఏవి తీసుకున్నా కానీ బకెట్లో వాటర్లో నానబెట్టుకోవాలండి. ఇది 50 రూపీస్, ఇది 35 రూపీస్. ఈ గ్లాస్ అయితే మనకి సినిమాల్లో చూపించేలా ఉంది, 25 రూపీస్ భలే ఉందండి. ఇలాంటివి తీసుకుంటాను నేను సమ్మర్లో వచ్చినప్పుడు తీసుకుంటాను. సో మనం మజ్జిగ తాగొచ్చు. సో వీటిలో మీకు ఏది నచ్చినా కానీ మీకు ఎన్ని పీసులు కావాలంటే అన్ని పీసులు ఇస్తారు, హాఫ్ డజన్ కానీ డజన్ కానీ ఎన్నైనా మీరు తీసుకోవచ్చు అనమాట. ఇంకా మనకి సమ్మర్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇవి బాటిల్స్ అండి, విత్ మూత వస్తున్నాయి అన్నమాట, విత్ లిడ్ వస్తున్నాయి. సారీ విత్ లిడ్ అనాలి కదా, విత్ మూత అంటున్నాను. నేను కొంచెం క్యాజువల్గా మాట్లాడేస్తానండి, దట్స్ ద ప్రాబ్లం.
టెక్నికాలిటీస్ తగ్గిపోతూ ఉంటాయన్నమాట. క్యాజువల్గా అలా ఫ్రెండ్స్తో మాట్లాడినట్టు మాట్లాడేస్తాను. సో ఇది వచ్చేసి ఒక్కొక్కటి 160 రూపీస్ అండి. దీన్ని మూత వచ్చేసి ఐ థింక్ ఇది ప్లాస్టిక్, ఏ ప్లాస్టికేనా? ఇది ప్లాస్టిక్. వీటన్నిటి కూడా మూతలు ప్లాస్టిక్ వచ్చాయండి. వీటిలో కూడా చాలా రకాలు ఉన్నాయి. మనకి ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ ఉన్నాయి, 150 రూపీస్ ఇది. ఇంకా మనకి పెయింట్ వేసింది కావాలంటే అలా కూడా ఉన్నాయి. బట్ నేను విన్నది ఏంటి అంటే ప్లెయిన్ దాంట్లో అయితే వాటర్ బాగా చల్లబడుతుంది, అండ్ పెయింట్ వేసిన దాంట్లో ఏంటంటే కొద్దిగా చల్లబడడానికి టైం ఎక్కువ పడుతుంది అని అంటారనమాట. అండ్ ఇక్కడ కూజా విత్ గ్లాస్ ఉందండి. ఇది మనకి పాతకాలం నుంచి దొరుకుతూనే ఉంటాయి. బట్ గుడ్ థింగ్ ఏంటి అంటే గ్లాస్ అనేది మనం సెపరేట్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, మనకి దీంతో పాటే వచ్చేస్తుంది. సో దీన్ని మూతలాగా ప్లస్ తాగడానికి కూడా యూజ్ చేయొచ్చు అనమాట. దిస్ ఈజ్ ఆల్సో రియల్లీ గుడ్. దీని ప్రైస్ చూద్దాము. ఇసుక ప్రైస్ కే ఎక్ బార్ దేఖ్ కే బతాయే. ఇంకా ఇక్కడ చాలా రకాల బాటిల్స్ ఉన్నాయండి. ఇది 60 రూపీస్, 325 ఓకే, 325 అండి ఇది. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి పిక్చర్స్ ఉన్నాయి, ఇది 135. సో పెద్ద కాస్ట్ ఏం లేదు, హై కాస్ట్ ఏమీ లేవు, అండ్ అన్నీ కూడా మనకి రీజనబుల్ ప్రైసెస్లోనే ఉన్నాయి. ఇది 120 రూపీస్ అండి. ఇది ఎంత పెద్దగా ఉందంటే 2 లీటర్స్ బాటిల్ అంతా ఉందన్నమాట. అంటే మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. అండ్ ఇది వచ్చేసి ఈ షేప్ కూడా డిఫరెంట్గా ఉంది, 105 రూపీస్. సో ఇవన్నీ కూడా ఇంకా జెగ్స్ అండ్ కూజాలు, వాటర్ బాటిళ్ళు ఇవన్నీ అయిపోయాయి కదా. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం వాటర్ స్టోర్ చేసుకోవడానికి చూద్దాం. ఇది వచ్చేసి వాటర్ ఫిల్టర్ అండి. ఎప్పుడైనా మట్టి దాంట్లో వాటర్ ఫిల్టర్ చూసారా? ఇది వాటర్ ఫిల్టర్. దీని ప్రైస్ ఎంతో కనుక్కుందాము. వాటర్ ఫిల్టర్ ప్రైస్ ఎంతో, మనం కుండలు చూసాం కానీ ఫిల్టర్ చూడలేదు కదా. అండ్ ఇవన్నీ కూడా కుండలు అండి, పెయింట్ వేసిన కుండలు అనమాట. ప్లెయిన్ కుండలు బయట ఉంటాయి, అవి లాస్ట్ టైం నేను ఇక్కడ తీసుకున్నాను మా ఇంట్లో కూడా. అదే చెప్పాను కదా మనకి కూలింగ్ అనేది ప్లెయిన్ దాంట్లో బాగా అవుతుంది అంటారని నేను ప్లెయిన్దే తీసుకున్నాను. అండ్ పెయింటెడ్ది కావాలంటే అది కూడా ఉంది. దాని ప్రైస్ వచ్చేసి 325, అందులో చిన్నది వచ్చేసి 295. అండ్ ఇప్పుడే ప్రైస్ కనుక్కున్నానండి, ఈ ఫిల్టర్ది 1350 రూపీస్ అంట. ఏ అచ్చా కామ్ కడతాయి ఓకే, 1350 అండి దాని ప్రైస్. ఇంకా ఇవన్నీ కూడా కుండలండి. అందులో మనకి ఎక్కువగా పెయింట్ వేసి ఉండొద్దు, జస్ట్ ఇలా కావాలి అంటే సింపుల్గా కూడా బాగానే ఉంది. అండ్ వైట్ కలర్ కావాలంటే వైట్ కలర్ కూడా బాగుంది. ఈ మధ్య చాలామంది వైట్ కలర్ కూడా పెడుతున్నారు. ఇంకా సాల్ట్ అండ్ పెప్పర్ షేకర్స్ అండి, ఇవి 20 రూపీస్. ఎంత క్యూట్గా ఉన్నాయి కదా, అసలు సూపర్ డూపర్ క్యూట్ ఉన్నాయి. నాకైతే కిచెన్ అంతా కూడా అసలు డోర్స్ లేకుండా పెట్టించుకొని ఇవన్నీ ఇలా డిస్ప్లే అయ్యేలాగా పెడితే ఎంత బాగుంటుంది. అండ్ ఇది వచ్చేసి ఆయిల్ క్యాన్ అండి, సూపర్ క్యూట్గా ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 120, దీంట్లో 1/4 కిలో పడుతుందండి. అండ్ దీనికి మూత కూడా వచ్చిందనమాట. సో అసలు ఇవి మనం డైరెక్ట్గా షెల్ఫ్లో డిస్ప్లేలో పెట్టుకుంటే సూపర్ ఉంటుంది కదా. ఇందులో ఎక్కడో నాకు పెద్దది కూడా కనిపించింది. యా ఇక్కడ వచ్చేసి మనకి ఇది ఆల్మోస్ట్ మనకి 1 లీటర్ పడుతుందండి దీంట్లో. దీని ప్రైస్ వచ్చేసి 240 రూపీస్. వీటితో మనం కిచెన్ నింపేస్తే సూపర్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకా కొన్ని ఉన్నాయండి, ఇంకా కొన్ని కప్స్ ఉన్నాయి. ఎక్కువగా కప్స్ కోసం వస్తూ ఉంటారు, సో అందుకనే ఈ కప్స్ అన్నీ కూడా డిస్ప్లేలో పెట్టారు. సో మనకి ఏది నచ్చితే అది వాళ్ళకి మనం చూపించాలి, వాళ్ళు పైనుంచి తీసిస్తారనమాట. సో చాలా షేప్స్ ఉన్నాయి. అండ్ వీటి ప్రైస్ చూద్దాము. వీటి వెనకాల ఇలా రాసి ఉంటాయండి, కే ఎఫ్ ఏబి అలా ఉంటాయన్నమాట. సో పెద్ద ప్రైస్, పెద్దగా కాస్ట్ అయితే లేవు, 250 అని రాసింది. అంటే ఇవి డజన్ 250 అయి ఉంటాయి అంతే. దీని ప్రైస్ వచ్చేసి 550 రూపీస్. దీంట్లో మనకి 3 బౌల్స్ వచ్చాయి, స్పూన్ వచ్చింది, భలే క్యూట్గా ఉంది మట్టితో చేసింది, అండ్ గ్లాస్ వచ్చింది, అండ్ ప్లేట్ 550 రూపీస్. ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మనం ఇలా సర్వ్ చేస్తే అసలు ఫ్లాట్ అయిపోతారనమాట. అండ్ ఇంకా ఇది చూసాం కదా మనం ఫ్యాన్సీది, ఇలాంటివన్నీ కూడా ఉన్నాయండి. ఇది 235 రూపీస్, అందులో చిన్నది ఇది 160 రూపీస్. సో ఇలా బోల్డ్ అన్ని ఉన్నాయన్నమాట. ఇంకా జాడీల్లో వచ్చేసి మనకి పెద్ద సైజ్ దగ్గర నుంచి చాలా చిన్న సైజ్, మినిమం సైజ్ వరకు కూడా ఉన్నాయండి. లాస్ట్ టైం నేను ఇక్కడ కొన్నాను, జాడీలు తీసుకున్నాను, కుండ తీసుకున్నాను. ఇది 24 రూపీస్. సో చాలా క్యూట్గా ఉన్నాయి, మనం డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి కూడా వల్లే ఉంటాయి ఇలాంటివి. ఇది చూసారా అసలు ఎంత క్యూట్గా ఉందో. సో మొత్తం కిచెన్లో ఇవి పెట్టేయాలి అన్నట్లు అనిపిస్తుంది అనమాట నాకు ఇవన్నీ చూస్తుంటే. అండ్ ఇది వచ్చేసి
70 రూపాయస్ అండి. ఆ ఇది చాలా తక్కువ. 70 రూపాయస్ వెరీ నైస్. మనకి తాళీ లాగా కాదు జస్ట్ ప్లేట్స్ కావాలి అన్న అలా కూడా ఉన్నాయండి. 75 రూపాయస్ అన్నమాట ఇది. ఇలా ఎప్పుడైనా ఎవరైనా వచ్చినప్పుడు వడ్డించడానికి బాగుంటాయి. డైలీ ఒకవేళ కష్టం అనుకున్నా గానీ జస్ట్ ఒక సెట్ అయితే తీసుకొని పెట్టుకోవచ్చు మనం ఆకేషనల్ యూస్ కి. లైక్ మనం గాజు ఎలా వాడుతూ ఉంటామో అలా ఇవి కూడా వాడుకోవచ్చు అన్నమాట. అవి కూడా అంతే కదా, బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇవైతే నాకు బాగా నచ్చాయి. అసలు ఒక సెట్ ఉండాలి ఇంట్లో. ఇవి పిల్లలకి మిల్క్ మగ్స్ లాగా చాలా బాగుంటాయి. సో ఇవన్నీ కూడా అంతే అండి. వీటి ఫినిష్ కూడా చాలా బాగుంటుంది అండ్ పెద్ద హెవీగా కూడా లేవు. వంట పాత్రలు వచ్చేసి హెవీగా ఉన్నాయి బట్ ఇవి వచ్చేసి చాలా స్లీక్గా, ఫినిష్ కూడా చాలా స్మూత్గా ఉందన్నమాట. అండ్ ప్రైసెస్ కూడా అన్నీ రీజనబుల్లో ఉంటాయి. ఇంటికి వెళ్ళిన తర్వాత జస్ట్ ఒక రోజు మనం వాటర్లో పెట్టుకోవచ్చు. తర్వాత జస్ట్ మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక రోజంతా వాటర్లో ఉంచేసి తర్వాత వీటిని వాడుకోవాలి అంతే. సో అదండి ఇవాళ వీడియో అన్నీ చూపించాను, విత్ ప్రైసెస్ చూపించాను. బంగారు పడకండి మినిమం బిల్లింగ్ వచ్చేసి 1000 రూపీస్ అనేసి, ఎందుకంటే ఇక్కడ చాలా ఐటమ్స్ ఉంటాయి. ఈవెన్ మనకి కుండీలు కూడా దొరుకుతాయి అన్నమాట. అన్నీ కలిపితే మనకి 1000 ఎలాగో అయిపోతుంది. అండ్ నీట్గా గడ్డి అది పెట్టేసి ప్యాక్ చేసిస్తారు. సో అదండి ఇవాళ వీడియో. ఐ హోప్ యూ ఆల్ లైక్డ్ ఇట్. ఒక లైక్ ఇచ్చేసేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలో ఎవరికైనా ఇలాంటి వస్తువులు అంటే బాగా ఇష్టం ఉంటే వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అండ్ ఎవరికైనా మంచి యూట్యూబ్ ఛానల్ కావాలి అని అడిగారనుకోండి, మన ఛానల్ని రికమెండ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Take care and bye.